వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీఎస్సీ పారామెడికల్ బీఎస్సీ నర్సింగ్ బీపీటీ కోర్సుకి సంబంధించి చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారండి. సో దానికి సంబంధించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి ఎడిట్ ఆప్షన్ ఉందా లేదా. ఎడిట్ ఆప్షన్ అయితే ఉందండి. మీకు 21st వరకు అయితే ఎడిట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి 21st తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే మీరు ఎడిట్ అయితే చేయించుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మేడం ఎన్ని సీట్స్ ఉన్నాయి అసలు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి అని చెప్పి అడుగుతున్నారు. సో దానికి సంబంధించి ప్రీవియస్ ఇయర్కి సంబంధించి నేను ఆల్రెడీ సీట్ మ్యాట్రిక్స్ అయితే వీడియో చేశానండి. సో ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఇస్తాను కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. క్లియర్గా మీకు ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ కొంతమంది అడుగుతున్నారు మేడం ఎడిట్ ఆప్షన్ ద్వారా నా నేమ్ అయితే మిస్టేక్ పడింది, ఎడిట్ చేయించి ప్రింట్ అయితే తీసుకున్నాను, ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లం అవుతుంది అని అడుగుతున్నారు. అలా ఎడిట్ చేయించిన తర్వాత మీరు అవన్నీ సేవ్ చేసి ప్రింట్ తీసుకున్న తర్వాత మీకు ఏ విధమైన ప్రాబ్లం అయితే ఉండదండి. అండ్ నెక్స్ట్ చాలామంది మేడం నాకు ఇన్ని మార్క్స్ వచ్చినాయి, నాకు సీట్ అనేది వస్తుందా రాదా అని చెప్పి అంటున్నారు. సీటు వస్తుందా రాదా అనేది డిపెండ్ ఆన్ క్యాస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీ యొక్క ఐపీ మార్క్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అండ్ మెయిల్ ఫీమేల్ అనే దాన్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుందండి. సో వీటిని వాళ్ళు ఆ యొక్క గ్రూప్స్లో వచ్చిన సబ్జెక్ట్స్ని బట్టి బేస్ చేసుకుని తీసుకోవడం అయితే జరుగుతుంది. సో దాని వైజ్ మెరిట్ లిస్ట్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఉంటాయి అని చెప్పి అడుగుతున్నారు. మనకి ఆల్మోస్ట్ ఇంకా మనకి ఈ అప్లై చేసే టైం కూడా ఇంకా 21st వరకు ఉందండి. 21st తర్వాత నుంచి మనకి కౌంట్ చేసుకున్న 1 మంత్ తర్వాత అయితే మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వడానికి అవకాశం ఉందండి. ఒకవేళ వాళ్ళ ప్రాసెస్ అంతా త్వరగానే చేస్తే మనకు ముందే వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మ్యాక్సిమం అయితే 1 మంత్ పడుతుందండి. అండ్ మీకు దీని తర్వాత ప్రాసెస్ ఏంటి అప్లై చేసిన తర్వాత అని అడుగుతున్నారు. మీకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయాలండి. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఎవరైతే నేమ్స్ ఉంటాయో సో వాళ్ళు నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒక వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నప్పుడు మనకి ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకున్నట్టయితే సీట్ అయితే అలాట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకపోతే త్వరగా అప్లై చేసుకోండి. మనకి 21st వరకే టైం ఉంది కాబట్టి. అండ్ ఫర్దర్గా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా లేదు అంటే మనకి ఒకవేళ ఇన్ కేసు ఏమన్నా ఎక్స్టెన్షన్ చేసిన డేట్ అనేది నేనైతే వీడియో చేస్తాను. అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదు ఎలా మేడం అని చెప్పి అడుగుతున్నాను. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అవసరం లేదండి, మీకు ఎస్ఎస్సీ మార్క్స్ ఇది ఉంటుంది కాబట్టి అదైనా కూడా సరిపోతుంది. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి, అలా నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అండ్ ఫర్దర్గా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకు అయితే వీడియో చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.